హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా 1,25,00,000 లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. కేవలం పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఈ బామ్మ ఎలా సంపాదించగలుగుతున్నారో ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. గుజరాత్లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది నవల్బీన్ దల్సంభాయ్ చౌదరి. ఈమె వయసు 65 ఏళ్ళు. కాలక్రమేణా 15 గేదెలు కాస్త 250కు పైగా విస్తరించాయి. రోజు 1100 లీటర్ల పాలు సరఫరా చేస్తోంది. ఇలా ప్రతి నెల 11,00,000 రూపాయలు సంపాదిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. నవల్బీన్ ఏడాదికి 1,25,00,000 ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక ఆమె నడుపుతున్న డైరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం 1,50,000 పైనే. మహిళా సాధికారతకు నవల్బీన్ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయవంతంగా పాల వ్యాపారం నడపడం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇలానే ఇంకో సంఘటన చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం చిట్టంరెడ్డి గారి పల్లి గ్రామానికి చెందిన ఉషారానికి ఇది వరకు సొంత భూమి ఏమీ లేదు. ఒక ఆవు ఉండేది. ప్రైవేటు డైరీలకు పాలు పోస్తూ ఇతర పనులు చేసుకునేది. కానీ శ్రీజ డైరీ ఆమె జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. ఇప్పుడు ఆమె 4 ఆవులతో పాటు ఎకరం పొలానికి యజమానురాలు. మాకు ఆస్తులు లేవు. 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని చేస్తుండేవాళ్ళం. పాలతో వచ్చే డబ్బు పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు పోను పొదుపు చేసి ఒక ఆవును, 2 ఆవు అలా పెంచుకుంటూ 4 ఆవులను కొన్నాం. ఆ డబ్బుతోనే పొలం కన్నాం, బోర్ వేశాం. ఇప్పుడు వరి, టమాటా వంటి పంటలతో పాటు పశుగ్రాసం కూడా వేసుకుంటున్నాం. సాగు, పాడి 2 నేను, నా భర్త కలిసి చూసుకుంటున్నాం. ప్రైవేట్ డైరీల్లో రేటు మారుతోంది, ఇక్కడ మారదు. ఇక్కడ పాలకు నెల నెల 25 నుంచి 30 వేల దాకా వస్తోంది. ఆ డబ్బునే వ్యవసాయంలో పెట్టుబడిగా వాడుతున్నాం అంటూ తన ఎదిగిన క్రమాన్ని బీబీసీతో పంచుకున్నారు ఉషారాణి. ఉషారాణి మాత్రమే కాదు, చిత్తూరు ప్రాంతంలో అనేక మంది మహిళలు ఇప్పుడు పాల వ్యాపారం చేస్తూ స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తికి పేరుగాంచినప్పటికీ తాజా క్షీర విప్లవం స్థానిక మహిళల జీవన పరిస్థితులను మార్చేసిందనే చెప్పాలి. చంద్రగిరి మండలం తిరుమంజం గ్రామానికి చెందిన హేమలతకు 6 ఏళ్ల క్రితం వరకు 2 ఆవులు ఉండేవి. ఇంటి అవసరాలకు పాలు సరిపోను, మిగిలితే ప్రైవేటు డైరీలకు పోసేవారు. భర్తది ఒక ప్రైవేటు ఉద్యోగం. కానీ ఇప్పుడు ఆమె దగ్గర 10 ఆవులు ఉన్నాయి. భర్త ఉద్యోగం మానేసి పాడి చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తి ఎక్కువ. స్థానిక మహిళలు పాడి పశువుల పెంపకంలో చురుగ్గా ఉంటారు. పాలు ఇక్కడ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఒకప్పుడు కోఆపరేటివ్ వ్యవస్థలో చిత్తూరు డైరీ బలంగా ఉండేది. అది మూతపడింది. తర్వాత ప్రైవేట్ ఏజెంట్లు, ప్రైవేట్ డైరీలు వచ్చాయి. ప్రైవేట్ డైరీల సమయంలో రేట్ల విషయంలో, కొలతల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని స్థానికులు చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.